ఈసారి బడ్జెట్లో మహిళలకు పెద్దపీట వేశారని అన్నారు బీజేపీ మహిళా మోర్చా ప్రెసిడెంట్ ఆకుల విజయ. దీనిపై ఆమె సంతోషం వ్యక్తం చేశారు. వర్గాల వాళ్ళే వడ్డీ లేని రుణాలు తీసుకుంటారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అనేది పేద వర్గాలే. మరి ఈ పేద బడుగు బలహీన వర్గాల మహిళల ఓటు బ్యాంకుతో కూర్చొని ఇవాళ ఆ మహిళల్ని మర్చిపోయిన కేసీఆర్ని ఒక్కసారి నిద్ర నుంచి లేపడం కోసమే మహిళా యుద్ధవీరి అని చెప్పేసి మరి ఆర్టీసీ కళ్యాణ మండపం 2వ తారీఖు 2వ నెల ఉదయం 11 గంటలకు ఆర్టీసీ కళ్యాణ మండపంలో బాగ్లింగంపల్లిలో రేపు జరగబోవు యుద్ధభేరి మహిళా యుద్ధభేరికి మా మహిళలంతా కదలి రావాలని చెప్పేసి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల మీద వడ్డీ లేని రుణాల మీద మద్యం ఏరులై పారుతున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మహిళలకు అన్యాయం మీద గొంతెత్తి పలుకుదాం, మరి కదము తొక్కుదాం. మహిళలమంతా తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా అయితే సాధించుకున్నామో అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు సాధిద్దాం, అదేవిధంగా వడ్డీ లేని రుణాలను సాధిద్దాము, మద్యం ఏరులై పారుతున్న దాన్ని నియంత్రిద్దామని చెప్పేసి నా మహిళా లోకానికి, యువతకు మేము